పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలవబోతున్నటువంటి పరిస్థితులలో వాస్తవంగా మొన్న 22 నాడు పండే గౌరవ ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ సందర్శించిన సందర్భంగా వారితోనే నామినేషన్ కాంగ్రెస్ పార్టీ విజయపథం నడిపిస్తారా రాజకీయంగా దీంతో ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుంది చెప్పండి. ఇలా భారతీయ జనతా పార్టీ రైతుల సంక్షేమం గురించి ఏ విధమైనటువంటి ఒక ఆలోచన కార్మికులు చెప్పండి. మీ స్థానిక అంశాలే కానివ్వండి, మీ స్థానిక అంశాలకైతే పసుపు బోర్డు అంటారా, లేక శంకర కర్మాగారు పునఃప్రారంభం అని చెప్పంటారు, సెజ్ గురించి మాట్లాడతారు. ఇవాళ ఏ విధమైన పరిశ్రమలకు ఇక్కడ అవకాశం ఉందా కానీ ఏ విధమైన పరిశ్రమలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏవి కూడా నెలకొల్పబడకుండా చెప్పండి. రైతాంగాన్ని ఇక్కడ సాగునీటి సౌకర్యం ప్రాజెక్టుల ద్వారా కల్పించే అవకాశం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చి మేము కొనసాగిస్తున్నాం ఉచిత విద్యుత్. భారతీయ జనతా పార్టీ వారికి ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేటువంటి ఆలోచన లేదని చెప్పండి. భాజపా పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తుందా? భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా దీంతో రైతాంగానికి రుణమాఫీ చేస్తుందని చెప్పండి, రాజ్యాంగం సవరిస్తుందని చెప్పండి. నేను అదే మోడీ గారిని అడగదలుచుకున్నా, అదే భారతీయ జనతా పార్టీ అడగదలుచుకున్నా. వీళ్ళు 15 పాలనలో కులగణన చేయాలనే ఆలోచన మీకు ఎందుకు తలెత్తలేదే? దళితులు బలహీన వర్గాలు కల్పిస్తున్న నిర్దోష సౌకర్యాలు పెంపొందింప చేయాలని చెప్పని ఆలోచన మీకు ఎందుకు కలిగిందని చెప్పంటారు నేను. అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతుందో సమాజంలో నిమ్న వర్గాలకు నిర్దోష సౌకర్యం మరింత పెంపొందింప చేయాలని పావులతో ఏదైతుందో రాజ్యాంగాన్ని సవరించి మీ మేనిఫెస్టో పేర్కొను క్లియర్గా రాజ్యాంగాన్ని సవరించైనా సమాజంలో నిమ్న వర్గాలు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ జనాభా ప్రాతిపదికన వారికి కల్పించవలసిన హక్కులు కల్పింపజేయడం మేము ఏదైతే బాధ్యత భావితం చెప్పండి. కాబట్టి ఇవల్ల అభ్యర్థి పరంగానే కానివ్వండి, అభ్యర్థి పరంగా మీకు మిత్రుడు అరవింద్ గారు కొత్త అభ్యర్థి కాదు, గత 5 సంవత్సరాలకి ఏదైతే పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతిపదం వహిస్తుండు. ఈ 5 సంవత్సరాల కాలంలో నువ్వు ఎన్నికైనాడు ఏం వాగ్దానం చేశావు? ఈ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన పని చెప్పాలి, ఈ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన పని చెప్పాలి. అది చెప్పలేక ఏదైతుందో ఇక మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఆయన యొక్క అభివృద్ధికి ఎంచుకోండి అని చెప్పంటాం, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఆయన అభివృద్ధికి ఎంచుకోండి అని చెప్పంటాం. కాబట్టి దయచేసి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానికానికి అందరు కూడా మేము సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి వారి పర్యటనలో స్పష్టంగా పేర్కొన్నాం, చక్ర కర్మాగారం పునఃప్రారంభమే కానివ్వండి, ఇవాళ పసుపు బోర్డు ఏర్పాటు సంబంధించే కానీ రుణమాఫీకి సంబంధించే కానీ వరి ధాన్యానికి కల్పించే ఏదైతే 500 రూపాయల బోనస్ సంబంధించే కానీ మనం స్పష్టంగా పేర్కొన్నాం. దయచేసి ఏదైతే ఎన్నికల్లో మరి మీరు ఒకప్పుడు 14-18 మధ్యకాలంలో కవిత గారిని చూసిండ్రు, తర్వాత ఏదైతే 19-24 మధ్యకాలంలో అరవింద్ గారిని చూసిండ్రు. వాస్తవం నిజామాబాద్ ఈ ప్రాంతానికి పారం నియోజకవర్గానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయా? ఇది అభివృద్ధి పథములు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో దీన్ని గుర్తింపు పొందేటువంటి ఒక నియోజకవర్గం నిలబెట్టే అవకాశం ఉందని చెప్పండి. ఆ విధంగా ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక పెండింగ్ సమస్యలు రైతాంగ సంబంధించినవి అది పసుబోడే కానివ్వండి, చక్ర కర్మాగారం పునఃప్రారంభం కానివ్వండి, ఇలా సెజ్ ఇవాళ ఏదైతుందో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడమే కానీ ఇక్కడ స్థానికంగా ఏదైతుందో ఈ నిజామాబాద్ పట్టణాన్ని దీన్ని మెరుగుపరచడానికి ఏదైతుందో మౌలిక సదుపాయాల కల్పన కొరకు స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడమే కానివ్వండి, రైల్వే దీనికి మనకు అన్ని అవకాశం ఇవ్వాలి. మీకు ఆర్మూర్ టు ఆదిలాబాద్ లైన్, బోధన్ టు బీదర్ లైన్, మరి ఇది ఒక పార్లమెంట్ సభ్యుడు చేయగలిగేది చెప్తున్నాను నేను. మరి ఎందుకు నిర్లక్ష్యం చేసింది తోయదే చెప్పంటున్నాను. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కళాశాల మిత్ర భూపతి రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏదైతుందో వారు విజ్ఞప్తి చేసిండ్రు, వారు మెమరాన్ని సమర్పించారు. ఇలా తెలంగాణ యూనివర్సిటీలో ఏదైతుందో అక్కడ సాంకేతిక విద్యా కళాశాల ఏర్పాటు చేయడానికి స్కోప్ ఉంది. రాబోయే విద్యా సంవత్సరానికి ఏదైతుందో అక్కడ విద్యా సాంకేతిక విద్యా కళాశాల ఏర్పాటు చేయబడేది చర్యలు చేపట్టడం కానివ్వండి. ప్రత్యేక ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు, ప్రభుత్వ పరంగా రిమీవర్ కేవలం ఎయిడెడ్ ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయబడే విధంగా ఇవన్నీ సమస్యలు ఉన్నాయని చెప్పి అంటున్నాను.
ఈ సమస్యలకు అన్నిటి పరిష్కారం చూపేటే విధంగా మరి నాకు పార్లమెంట్ పోటీ చేసే అవకాశం లభించింది. మా మిత్రులు అందరూ బొబ్బిరెడ్డి గారు కానీ సురేష్ రెడ్డి గారు కానీ సునీల్ రెడ్డి గారు కానీ వినయ్ రెడ్డి గారు కానీ.